వ్యాధి రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా మాస్కులు లేకుండా ప్రజలు ఇష్టారాజ్యంగా తిరగరాదని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పు అని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ఎస్ఐ పి బుజ్జిబాబు అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వాహన చోదకులకు కౌన్సిలింగ్ ఇచ్చి గంటపాటు కరోనా బొమ్మలు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శించే వినూత్న శిక్షలను ఆయన విధించారు. అదేవిధంగా షాపులు ముఖ్య కూడళ్లలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలి ఉండాలని ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. మాస్క్ ధరించిన వారికి ఫైన్లు విధించడం జరుగుతుంది. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎవరైతే మాస్క్ ధరించారో వాళ్ళకి కరోనా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కరోనా డ్యూటీలు వేయడం జరుగుతుంది. ఇలా మాస్క్ ధరించిన వాళ్ళందరూ కూడా ఈ ప్లకార్డ్ పట్టుకుని ట్రాఫిక్లో ఒక గంట పాటు ఉద్యోగం చేసి మిగిలిన వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నిజంగా ఈరోజు ఒకసారి మీరు ఆ వెనకవైపు చూసినట్లయితే ఆ ముసలి వాళ్ళు బయట వెళ్ళిన వాళ్ళు కూడా ఏదో మాస్క్ ధరిస్తున్నారు, కానీ చదువుకుండి కూడా చదువుకున్న పిల్లలు మాస్క్ ధరించడం లేకపోవడం చాలా శోచనీయం. దయచేసి ఇప్పటికైనా ప్రజలందరూ గుర్తించాలి, కరోనా నాకు రాదు అనే ఒక తప్పుడు భావనలో మాకు చాలామంది ఉంటున్నారు. కరోనా ఎవరిని స్పేర్ చేయదు, ఇక్కడ ఎవరిని వాళ్ళే కాపాడుకోవాలి. కానీ చదువుకున్న వాళ్ళకే ఆ చైతన్యం లేకపోవడం చాలా శోచనీయం.